గుండె జబ్బుల పట్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ నెల 29వ తేదీన వరల్డ్ హార్ట్స్ డే నిర్వహిస్తున్నట్లు నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నర్సరావుపేట స్టేడియం, మహాత్మాగాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో 5K వాక్ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆయన కార్యాలయంలో 5K వాక్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిషనర్ బి శివారెడ్డి, డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మేకల చంద్రకిరణ్ రెడ్డి, ఆకుల సత్యనారాయణ, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. దగ్గరికి ఉండండి కమిషనర్ గారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 29 ఆదివారం వచ్చింది. ఆ రోజున పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే గుండె జబ్బులను ఎలా గుర్తించాలి, రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే దానికోసం పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని అందరు కార్డియాలజిస్ట్కి, డాక్టర్లకి అది సందేశం పంపించింది. సో ప్రతి సంవత్సరం మనం గత 3 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున 5K వాక్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. అది ఆదివారం ఉదయం 6:30 స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యి చెరువులో ఇందిరాగాంధీ విగ్రహం నుంచి మళ్ళీ రెడ్డి కాలేజ్, గడియార స్తంభం, మల్లమ్మ సెంటర్, కోట మీదుగా మళ్ళీ స్టేడియంకు రీచ్ అవుతుంది. ఇది 5 కిలోమీటర్లు ఉంటుంది. సో దీనిలో ఫాలో అవ్వవలసిందిగా అందరినీ కోరుతున్నాం. నడక కానీ ఏదైనా ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం ఈ 5K రన్ కండక్ట్ చేస్తున్నాము. దీనిలో పాల్గొన్న వాళ్ళందరికీ రిజిస్టర్ చేయించుకున్న మొదటి 1000 మందికి టీషర్టు, క్యాప్ ఉచితంగా ఇస్తున్నాము. అది సుమారు ఒక్కొక్క జత 500 రూపాయలు అవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరిలో ఒక లక్కీ డ్రా తీసి ఆ విజేతకి 10,000 రూపాయలు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. 10,000 డబ్బులు ఇవ్వదు. దాంతో స్పోర్ట్స్ సంబంధించిన కిట్ కానీ షూస్ కానీ కొనుక్కోవడానికి దాన్ని ఉపయోగించాలి. అది స్పోర్ట్స్ షాప్లోనే ఇస్తేనే పే చేస్తారు. విడిగా సెల్ ఫోన్లు కొనుక్కోవడానికి వాటికి ఉపయోగించడానికి వెళ్ళలేదు. ఓన్లీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి వాడాలి ఆ 10,000. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రావడం చాలా ఆనందదాయకం. ఆయన సహజంగా స్పోర్ట్స్ మ్యాన్, హెల్దీగా ఉంటారు. ఆయన చూస్తేనే అందరికీ ఇన్స్పిరేషన్ వస్తుంది. సో ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా రావడం మాకు ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొని సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ గుండె దినోత్సవం సెప్టెంబర్ 29వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట పట్టణంలో ఈ యొక్క హార్ట్ డే, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 5K వాక్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాక్ స్టేడియం నుంచి పెద్ద చెరువు మీదుగా, రెడ్డి కాలేజ్ మీదుగా, మల్లమ్మ సెంటర్ తిరిగి కోట సెంటర్ మీదుగా మళ్ళీ స్టేడియంకి చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట పట్టణంలోని పెద్దలు, యువత అందరూ కూడా పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క గుండె జబ్బుల మీద చాలా అపోహలు ఉన్నాయి ప్రజల్లో. కొంతమంది గ్యాస్ ట్రబుల్గా భావించి, గుండె జబ్బు వస్తే, హార్ట్ అటాక్ వస్తే గ్యాస్ ట్రబుల్గా భావించి దాన్ని నిర్లక్ష్యం చేయడం వలన చాలామంది ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా
ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి గుండె జబ్బులు రాకుండా? ఏ వయసులో ఏ కార్యక్రమాలు చేయాలి? ఎన్ని ఎన్ని రోజులకి ఎన్ని ఎన్ని నెలలకి టెస్టులు చేయించుకోవాలి? ఇవన్నీ కూడా ఒక అవగాహన సదస్సు స్టేడియంలో డాక్టర్ కార్సన్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పాల్గొన్న సభ్యులకి, అలానే ఇతర సభ్యులు కూడా ఆ రోజు పైకేయడంలో పాల్గొన లేకపోయిన వాళ్ళకు కూడా ఈ యొక్క అవగాహన సదస్సు స్టేడియంలో తిరిగి వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క సమస్యల మీద అందరికీ కూడా ప్రజలందరికీ ఒక అవగాహన రావాలి. ఎందుకంటే మనకు వచ్చే మరణాల్లో 60% నుంచి 70% వరకు కూడా గుండె జబ్బుల వల్లనే మరణించడం జరుగుతూ ఉంది. సో ఈ మరణాల శాతం తగ్గించాలన్నా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈరోజు ప్రజలందరికీ తెలిసిన విషయం. దాని మీద ఒక మంచి అవగాహన కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్రెడీ పాల్గొన్న వాళ్ళకి, కొంతమంది రిజిస్ట్రేషన్ చేర్చుకున్న వాళ్ళకి కూడా బ్లడ్ టెస్టులు కూడా ఉచితంగా 50% అంటే ఉచితంగా 50% రాయితీతో ఈ రక్త పరీక్షలు కూడా ఆల్రెడీ నిర్వహిస్తున్నారు మహాత్మా గాంధీ హాస్పిటల్లో. ఇది కూడా కొనసాగుతుంది 29వ తారీఖు వరకు. అదేవిధంగా ఇందులో మరి బెస్ట్ ఒక లక్కీ డ్రిప్ ద్వారా ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి 10,000 రూపాయలు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఐడిఏ అంటే గుండె ఆరోగ్యకరంగా ఉండాలంటే పళ్ళు, నోట్లో ఉన్న చిగుర్లు, ఈ భాగాలు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మా యొక్క డాక్టర్లు అలానే మా యొక్క శాస్త్రవేత్తల యొక్క నిపుణుల యొక్క సలహా, ఖచ్చితంగా వాటిని ఏ విధంగా మనం ఆరోగ్యకరంగా ఉంచాలి అనే దాని మీద కూడా ఈరోజు దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ ముఖ అభియాన్ అనే కార్యక్రమం కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ చంద్రకిరణ్ రెడ్డి గారు, అదేవిధంగా ఇతర డెంటల్ డెంటిస్టులు అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళందరికీ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవాలి ముందే. రిజిస్ట్రేషన్ అట్ మహాత్మా గాంధీ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ చేర్చుకోవాలి. ఫోన్ నెంబర్ అలానే ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పాంప్లెట్లో కూడా ఫోన్ నెంబర్స్ ఇస్తారు. ఈ ఫోన్ నెంబర్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళందరికీ కూడా మొదటి 1,000 మందికి టీషర్ట్లు, క్యాప్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.